ఈజీగా స్టిచ్చింగ్ చేసుకొని చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ టు లిటిల్ క్రియేషన్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరెన్నో లిటిల్ క్రియేషన్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ భాగ్యశ్రీ. ఇలా ఫ్యాషన్గా ఉండే హిప్ బెల్ట్ డ్రెస్సెస్కి చాలా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ పైన బాడీకి కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేశాం కదా, అక్కడ ఇలా స్ట్రిప్స్ తీసుకొని నేను జాయిన్ చేస్తున్నాను. ఈ స్ట్రిప్స్ని నేను 1½ లెంత్తో స్ట్రైట్ పీసెస్ని తీసుకున్నాను. ఈ స్ట్రిప్స్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా బాటమ్ పార్ట్ జాయిన్ చేశాను కదా, ఆ జాయిన్ చేసిన దగ్గరే ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక స్ట్రిప్ జాయిన్ చేయటం కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక స్ట్రిప్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇంతకుముందు మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా దానికి 1½ ఇంచ్ కిందకి పెట్టుకొని ఇంకొక స్ట్రిప్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్ట్రిప్ జాయినింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ ఇలానే థర్డ్ స్ట్రిప్ని కూడా 1½ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలా స్టిచ్ చేసుకోవాలి. థర్డ్ స్ట్రిప్ జాయినింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి 3 లేయర్స్ లాగా ఇలా కనిపిస్తాయి. నెక్స్ట్ 4th స్ట్రిప్ని మనం ఇలా రివర్స్లో ప్లేస్ చేసుకొని మనం స్టిచ్ వేయాలి. ఇంతకుముందు మనం ఫోల్డింగ్ పైకి పెట్టి ఓపెన్ పార్ట్స్ కిందకి పెట్టి మనం స్టిచ్ వేసాం కదా, ఇది మాత్రం ఓపెన్ పార్ట్ని పైకి పెట్టి ఫోల్డింగ్స్ కిందకు ఉండేటట్లుగా స్టిచ్ వేయాలి. ఆల్రెడీ మనం ఇంతకుముందు స్టిచ్ వేసాం కదా, సేమ్ ఆ స్టిచ్ మీదే ఇది కూడా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. చూస్తున్నారు కదా ఇలా 4th స్ట్రిప్ జాయినింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫోల్డింగ్ని ఇలా పైకి టర్న్ చేసి ఇంతకుముందు స్టిచ్ వేసుకున్న దానిపైకి ఇప్పుడు 1½ ఇంచ్ గ్యాప్తో వస్తుంది ఇది. నెక్స్ట్ దీన్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. అంతేనండి, హిప్ బెల్ట్ జాయినింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇలా మనం చాలా ఈజీగా లేయర్స్ లేయర్స్గా ఉండే హిప్ బెల్ట్ని మనం చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని అవుట్లుక్ ఎలా ఉందో చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.